ఉదయం లేస్తే చాలు హత్యలు ఆత్మహత్యలు ఇక రోడ్డు ప్రమాదాలు. అయితే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు చనిపోయాడు. అది కూడా కుళ్ళిన శవమై. ఇక అతని మరణం అందరినీ శోకంలో ముంచేసింది. ఇంతకీ అతనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేష్ ఆనంద్. ఈయన పేరు అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇతడిని చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్ శనివారం ముంబైలో తన నివాసంలో శవమై కనిపించాడు. 1990లో విలన్ పాత్రలో నటించిన పాపులర్ అయిన మహేష్ ఆనంద్ మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇది ఆత్మహత్య లేక మరేమైనా కారణాలున్నాయా అనేది తెలియరాలేదు. అయితే ఇతను 90వ దశకంలో టాలీవుడ్ లో కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన 1 సినిమాలో ఈయన పోషించిన పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఇక బ్రహ్మానందంతో న్యూస్ పేపర్ చింపించి మరీ అతికించు, నేనొచ్చి చదువుకుంటా అని ఇతను చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే దాదాపు 18 సంవత్సరాల గ్యాప్ తర్వాత గత నెలలో హీరో గోవింద్ నటించిన రంగీలా రాజా సినిమాలో కనిపించారు. ముంబై మీడియా కథనాల ప్రకారం మహేష్ ఆనంద్ కు విపరీతమైన మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తుంది. పోలీసుడు అతని మృతదేహాన్ని కుళ్ళుపోయిన స్థితిలో స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మహేష్ ఆనంద్ భార్య మాస్కోలో ఉంటుండడంతో అతడు ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అతడి మరణానికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఇక పోస్ట్ మార్టం అనంతరం దీనిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే 90వ దశకం తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో డబ్బు సంపాదించడం కోసం రెజ్లింగ్ మ్యాచ్ లో ఆడానని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహేష్ ఆనంద్ ఇటీవలే మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈయన మరణం చాలా బాధాకరం. ఎక్కడున్నా మహేష్ ఆనంద్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే RIP రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.